ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందించే విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మేలు చేయాలి అనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొస్తున్న అన్ని పనులను కూడా ఇమీడియట్గా ఆచరణలో పెడుతున్నారు ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది అయితే ఇప్పటికే పింఛన్ల వ్యవహారంలో పింఛన్ల పెంపుకు సంబంధించి అంటే ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతాను పెంచుకుంటూ పోతాను మూడు వేలు వరకు అని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చారు అయితే రెండోసారి పెంచాల్సిన రెండు వందల యాభై రూపాయల విషయంలో మాత్రం ఇంకా ఒక డిసిషన్ తీసుకోలేదు అంటే ఆ రెండు వందల యాభై రూపాయలు రేపు వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉంది యాక్చువల్గా మొన్న పెరగాల్సిన ఈ మూడు నెలల బకాయిని కూడా చెల్లించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేదే ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది అయితే ఈలోపు ఆయన మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆరోగ్య ఆసర పథకానికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్య ఆసరా పథకం ద్వారా కానుపులకు అనుబంధ ఆసుపత్రిలో జరిగే కానుపులకు సంబంధించి కొంత మొత్తాన్ని గర్భిణీలకు చెల్లిస్తూ ఉంటారు అయితే వాటిని ఒకేసారి రెండు వేల రూపాయలు పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అంటే సాధారణ కాన్పులకు ఇప్పటివరకు మూడు వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఐదు వేల రూపాయలు చేశారు అంటే రెండు వేల రూపాయలు పెంచేశారు అలాగే సిజేరియన్ ద్వారా జరిగే కాన్పులకు డెలివరీలకు ఇప్పటి వరకు వెయ్యి రూపాయలు వారు దాన్ని మూడు వేలకు పెంచారు ఇక కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి కూడా మాత్రలు కిట్లు కూడా అందజేయబోతున్నారు ఇంటికే నేరుగా కిట్లు వచ్చేస్తాయన్నమాట హోమ్ ఐసోలేషన్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అయితే ఐవిఆర్ఎస్ ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు అన్ని వివరాలు అడుగుతారు అవన్నీ కరెక్ట్గా చెప్తే గనక హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇమీడియట్గా కిట్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఉచితంగానే అలాగే విలేజ్ క్లినిక్ల విషయంలో కూడా అంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా పక్కాగా అమలవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నమాట భవిష్యత్తులో విలేజ్ క్లినిక్లన్నీ ఆరోగ్యశ్రీకి రెఫరల్గా మారే అవకాశం ఉంటాయి స్పష్టం అవుతుంది ఆ తర్వాత పిహెచ్సిలు సిహెచ్సిలు అలాగే జిల్లా ఆసుపత్రులు ఇంకా బోధనా ఆసుపత్రులు ఇవన్నీ కూడా రెఫరల్ అవుతాయి అంటే ఇంతకుముందు గతంలో చెప్పినట్టే వైద్య శిబిరాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించబోతున్నారు ఆ తర్వాత వైద్య సౌకర్యాల కల్పనపై పూర్తిగా దృష్టి పెట్టబోతున్నారు అనేది కూడా అధికారికంగా వచ్చిన ప్రకటన అంటే కొత్తగా ఇప్పుడు బోధనాస్పత్రులు కానివ్వండి కొత్తగా ఏర్పాటు కానున్న మొత్తం పదహారు ఆసుపత్రులు ఇంకా ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు అవుతున్న అన్ని ఆసుపత్రులు కూడా తప్పనిసరిగా ప్రమాణాలైతే పాటించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైద్య అధికారులకు సూచించారు వైద్య శాఖకు సూచించారు మొత్తానికి కాన్పులకు సంబంధించి మహిళలకు ఇప్పుడు రెండు వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి